अंतर्जातीय बालिका दिनोत्सव पुरस्कुरी स्थान कावली आरडीओ कार्यलय कमटी हाला आशा वर्कर्क एएनएम बालिकल कौमर दश ना यवन दश को मारे क्रम में जगे परणा कावली लाइफ केयर डाक्टर नलिनी पद्म विवरी ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఆర్డీఓ మాట్లాడుతూ బాలికలకు చేయూతనివ్వాలని స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని అలాగే సమాజం పట్ల అన్ని అవగాహనతో కూడిన శారీరక మానసిక పరిస్థితులతో నిలదొక్కుకోవాలని ఆయన కోరారు. బాల్య వివాహాలు చేపడుతూ గ్రామాలలో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటారని అలాంటి వాటిలో ఏఎన్ఎంలు గ్రామ మహిళా పోలీసులు సచివాలయ సిబ్బంది వారి వారి గ్రామాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. లింగ నిర్ధారణ ఆడపిల్లలపై వివక్షణ లాంటివి సమాజానికి చేటు చేస్తాయని స్త్రీ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రదేశాలలో వివక్ష లాంటివి చూస్తున్నామని ఈ పరిస్థితులు మార్చే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని హితవు పలికారు. అలాగే ఆడవాళ్ళు ఇంట్లోనే కూర్చొని అంటే ఊరికే తింటాం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ హావ్ బికమ్ యాక్సెస్ టు డిజిటలైజేషన్. సో ఇంట్లో కూర్చొని లాట్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ దేర్ ఆన్లైన్ లో చేసుకున్న బిజినెసెస్ మల్టిపుల్ బిజినెసెస్ చాలా మంది దాంట్లో మల్టిపుల్ ఎంటర్ప్రీనర్స్ కూడా ఉన్నారు. సో దాని ఆడపిల్లల్ని మనం డిజిటలైజేషన్ వలన ఉండే నష్టం ఇప్పుడు మన పిల్లలకి ఆడపిల్లలకి డిజిటలైజేషన్ యూజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఇవ్వాలి. ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ దొరుకుతుంది అని అంటే అంత మాత్రం వాళ్ళు చెడిపోతారని అంటే కాదు. అయితే దాంట్లో ఏ పరిధి వరకు మనం వెళ్ళాలి అంటే ముందుకెళ్ళడానికి ఏంటి చెడిపోవడానికి రెండింటికి మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి చూస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫ్యూచర్ లో మంచిగా డెవలప్ అయ్యి బాగా ఇంట్లో కూర్చొని ఏదైనా చేసే పరిస్థితులు వాళ్ళకే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక ఒపీనియన్ ఇచ్చే హక్కు వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మీ అందరూ ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ కోసం అంటే మన హక్కుల గురించి మనకు అవగాహన దినం కోసం ఈ రోజు వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సో ఆ హక్కుల గురించి మనకి తెలుసుకుంటే అవగాహన లేకపోతే మన తలకి బ్రెయిన్ లో తెలిస్తేనే మన కంటి చూపుకి మనకి దాని గురించి అవగాహన వస్తుంది. మనకి ఏం దాని గురించి అవగాహన లేకపోతే ఏంటంటే మన ఆలోచన కూడా అడ్డు వెళ్ళవు. ఇంట్లో వంట చేసామో పిల్లలకి పెట్టామో అంతవరకే మన ఆలోచనలు ఉంటాయి. బయటికి రావాలి. ఈరోజు చూడండి ఆల్మోస్ట్ పొలిటికల్ ఇష్యూస్ లో కానీ గవర్నమెంట్ సర్వీసెస్ లో కానీ అన్నింటిలో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే అందరూ కష్టపడుతున్నారు. సో దీనందరికీ మనం మన సాయశక్తులా మన అందరూ దీనికి కృషి చేస్తామని ఫర్దర్ గా దీన్ని డిజిటలైజేషన్ తల్లులతో గర్భిణీ స్త్రీలతో ఆడపిల్లలతో ప్రతి ఒక్కరితో వారి యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాల మీద కావచ్చు మీరు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో స్కూళ్ళు బాలికలు కావచ్చు స్కూల్కి వెళ్తుంది ఎవరైతే కొద్దిగా టీనేజ్ కు సంబంధించిన పిల్లలు కానీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో తల్లులకు చాలా మందికి కూడా ఎడ్యుకేషన్ లేదు.